మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలామంది ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. ఎంతో ఏకాగ్రతను కలిగి భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటారు. పూజలే కాదు, దేవుడి అనుగ్రహం లభించాలని ఎన్నో వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. తమ దగ్గర డబ్బు లేకపోయినా అప్పులు చేసి హోమాలు, యాగాలు ఇలా ఎన్నో చేస్తారు. ఇలా ఎన్ని పూజలు, వ్రతాలు, హోమాలు ఎన్ని చేసినా సరే భగవంతుడి అనుగ్రహం లభించదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యను అనుభవిస్తూనే ఉంటారు. అయితే మీకు భగవంతుని అనుగ్రహంతో అదృష్టం లభించాలి అంటే రేపు శనివారం నాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయమని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్ని పూజలు చేసినా భగవంతుని అనుగ్రహం లభించట్లేదు అని బాధపడేవారు శనివారం పూట బాగా పేదరికంలో ఉన్నవారికి తినడానికి ఏదైనా ఆహారాన్ని ఇవ్వండి. పేదరికంలో ఉన్న కుటుంబాలకు కానీ లేదా పేద పిల్లలకు కానీ ఆహారం పెట్టండి. లేదంటే మీకు చేతనైన ధనం ఇవ్వండి. మీ శక్తి కొద్దీ పులిహోర, దద్దోజనం లేదా భోజనం ఇలా ఏదైనా సరే ఆహారాన్ని పేదవారికి అందించండి. కనీసం ఒక్క పండును, అంటే యాపిల్ కానీ ఆరెంజ్ కానీ లేదా ఇతర పండ్లను పేద పిల్లల చేతిలో పెట్టి వారి ఆకలిని తీర్చండి. మీరు ఎన్ని పూజలు చేసినా కరుణించని దేవుడు పేదవారికి ఆహారం పెడితే ఖచ్చితంగా కరుణిస్తాడు. గొప్ప మనసుతో ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తారో వారిని ఖచ్చితంగా భగవంతుడు దీవిస్తాడు. మీరు శనివారం పూట ఈ విధంగా చేసి చూడండి. మీరు ఎంత మార్పును గమనిస్తారో మీకే తెలుస్తుంది. శనివారం పూట రోడ్డు పక్కన పడుకుని ఉండే ఎటువంటి ఆశ్రయం లేని ముసలి వారికి కానీ చిన్న పిల్లలకు కానీ ఏదో ఒక సహాయం చేయండి. ఎండాకాలం రాబోతుంది కనుక ఈ శనివారం నాడు పేదరికంలో ఉన్నవారికి చెప్పులు కొని పెట్టండి. గొడుగును దానంగా ఇవ్వండి. శనివారం నాడు ఈ విధంగా చేసినట్లయితే మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. గొప్ప మనసుతో పేదవారికి సహాయం చేసి చూడండి. ఎంత మొక్కినా కరుణించని ఆ దేవుడు మీ మీద వరాల జల్లును కురిపించాలంటే ఖచ్చితంగా ఇలా చేసి చూడండి. పేదవారికి సహాయం చేస్తే సకల సంపదలు ఆ భగవంతుడు కలిగిస్తాడు. భగవంతుని కృపతో పాటు ఎంతో పుణ్యాన్ని కూడా మూట కట్టుకుంటారు. కనుక మీరు కూడా రేపు శనివారం నాడు పేదవారికి మీకు తోచిన దానాన్ని చేసి అద్భుతమైన ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.